వెల్కమ్ టు ఈఈ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నయ్యగూడెం యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షలు విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లు పూర్తిగా ఖాళీ బూడిదయ్యాయి. నిడదవోలు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మంటలను అదుపు చేశారు. సేవ్ చేసి దాచిదే ఉన్నా మేము చేస్తాం కదా మేనేజర్. తిరుమలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించారు. అలాగే తిరుమల నూతన బూందీ పోర్టు భవనాన్ని ప్రారంభించారు. శ్రీనివాసన్ గారు 10 కోట్ల రూపాయల ఖర్చుతో నూతన పోర్టు భవనాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా సమర్పించగా ब्रह्मा
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ నందు వెలసిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధనలక్ష్మీదేవి అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. కోటి రూపాయల కరెన్సీతో అమ్మవారి మూల విరాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే పాత నాణెములతో అమ్మవారి మూర్తిని మహిళలు అద్భుతంగా తయారు చేశారు. గణపతి పూజ, అభిషేకం, కలశ పూజ, సాయంత్రం బతుకమ్మ సామూహిక కుంకుమార్చన, వాహన సేవ, మహామంగళహారతి నిర్వహించారు. వైఎస్ఆర్ రెండవ విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పాల్గొన్నారు. 9120 డ్వాక్రా సభ్యులకు సుమారు 8.94 కోట్ల రూపాయల చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. విజయనగరం జిల్లా మొరకముడిదం మండలం ఇప్పలవలస గ్రామంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రులలో భాగంగా ఇప్పలవలస గ్రామ సర్పంచ్ శ్రీ బెహర రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో 2500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బెహర రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మిరియాల పార్వతి, ఆమె భర్త ఆదినారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏంటి
వరంగల్ జిల్లా ఏనుమామూల వ్యవసాయ మార్కెట్లో నారాయణ ట్రేడింగ్ కంపెనీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని మార్కెట్లోని అర్థి వ్యాపారులు ధర్నా చేశారు. అర్థిదారుల దగ్గర మిర్చి కొనుగోలు చేసి సుమారు 15 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించకుండా మోసం చేశాడని పేర్కొన్నారు. రగ్బీ క్రీడాకారులకు కాజీపేట రైల్వే స్టేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కాజీపేట ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ నెల 8, 9, 10 తేదీలలో మెదక్ జిల్లాలో రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా నుంచి మహిళా సీనియర్ విభాగంలో ప్రాతినిధ్యం వహించి 3వ బహుమతి కైవసం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో బొడ్డెమ్మల పండుగ మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పండుగలో భాగంగా బొడ్డెమ్మలను వేయడం ఆనవాయితీగా వస్తుందని మహిళలు పేర్కొంటున్నారు. గత 7 కరోనా ప్రభావం వల్ల పండుగను జరుపుకోలేదని, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క మహిళ ఆనందోత్సాహాల మధ్య బొడ్డెమ్మల పండుగను జరుపుకుంటున్నామనే వారన్నారు. బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జరపాలని బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఓటర్లకు ఎవరైనా అక్రమ మద్యం నగదు పంపిణీ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయకుండా ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని గోదా రమేష్ కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్థానికంగా ఎవరు కూడా మద్యం కానివ్వండి, అదేవిధంగా అక్రమంగా డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కానీ చేయకుండా చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మేము తిరుపతి బై ఎలక్షన్లో నవతరం పార్టీ క్యాంపెయిన్లో కొన్ని విషయాలు గమనించింది. స్థానిక ఓటర్లతో సంబంధం లేకుండా మిగతా జిల్లాల నుంచి మిగతా నియోజకవర్గాల నుంచి
కొంతమంది ఓటర్లను సమీకరించి వారికి దొంగ ఓటు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని వాళ్ళ చేత ఓట్లు ఇచ్చినటువంటి సందర్భం అదే విధంగా మీడియా ప్రతినిధులు కూడా షూట్ చేసినటువంటి సందర్భం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి విధానాన్ని గమనించారు అదే ఘటన బద్వేల్లో మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా అధికారులను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ని ఈ రోజు నవతరం పార్టీ తరపున కోరుతా ఉన్నాం స్థానిక ఎలక్షన్ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా జరిపించాలని చెప్పేసి ఈ రోజు మేము ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాం ఎవరైతే అక్రమ మద్యం పంపిడీ చేసే అవకాశం ఉందో ఎవరైతే అక్రమంగా డబ్బులు పంపిడీ చేసే అవకాశం ఉందో వారిపై ప్రత్యేకమైనటువంటి నిఘా చేపట్టాల్సినటువంటి అవసరం ఈ రోజు ఉంది అంతే కాకుండా అక్కడ ఎస్సి కాన్స్టిట్యూన్సీ కాబట్టి అది పోటీ చేసే వాళ్ళంతా కూడా ఎస్సి సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వారికి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా అభ్యర్థులందరికీ కూడా గన్మెన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నవతరం పార్టీ తెలియజేస్తూ ఉంది ఎన్నికల కమిషన్కి ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరితేనే నిజమైన ఎలక్షన్ జరిగినట్టు అభ్యర్థి నిజమైనటువంటి అభ్యర్థి గెలిచినట్టు అని చెప్పేసి మరి అందరికీ తెలుసు కాబట్టి ఆ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని ఎటువంటి ప్రలోభాలకి ఓటర్లు లొంగకుండా ఖచ్చితంగా ఎలక్షన్ని జరిపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం పార్వతీపురం పురపాలక సంఘం కొత్తవలస ప్రాంతంలో గల శ్రీ 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 నవదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని ఎమ్మెల్యే అలజంగి జోగారావు దర్శించుకున్నారు దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా భవానీ భక్తులు ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఎమ్మెల్యే చేతుల మీదుగా అమ్మవారికి వస్త్రాలను సమర్పించారు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చారు చిన్నపిల్లల సామూహిక అక్షర అభ్యాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు మండలంలో వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 3200 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు రుణం తీసుకుని చిన్న చిన్న షాపులు పెట్టుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు మహేశ్వరం మండలంలో వడ్డీ లేని రుణాలకు గాను 6 సంవత్సరాలలో 7,57,14,743 రూపాయల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చాటన్పల్లి రోడ్డు రామ్నగర్ కాలనీలోని మెయిన్ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు మట్టి దిబ్బలు కూలి ఇద్దరు మృతి చెందారు. సమాచారం అందుకున్న షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాంట్రాక్టర్ వచ్చే వరకు డెడ్ బాడీలను తీయనేయమంటూ అలాగే చనిపోయిన కూలీలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలంటూ గ్రామస్తులు బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ మున్సిపాలిటీ ల్యాంకో హిల్స్ బీరప్ప దేవాలయం ప్రాంగణంలో కృషి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. బతుకమ్మ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ అవడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ ఏమవుతారంటే డెవలప్ చేసే ప్రభుత్వం ఏదంటే ఆ ప్రభుత్వం ఏంటో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. కానీ ఆయన అన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏం రాకున్నది టూరింగ్ పార్టీ పనిచేస్తుందని చెప్పి ఈ పార్టీలకు రావడం కూడా చాలా సంతోషం. రామకృష్ణ గారు మల్లేశ్వరి గారు మొత్తం మా బృందం కూడా అందరూ రావడం జరిగింది. ఇక అందుకని ఏమంటామంటే అక్రమ్మాయిని కూడా నేను కోరేది ఒకటే, మీరందరూ ఈ విధంగా ఏ విధంగా కలిసిరో ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మైనార్టీ సోదరులు అందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం కూడా మనం చూసినా మంచి ఎలక్షన్లో మనకు మంచి ఓట్లు వేసి మనందరూ మైనార్టీ సోదరులు కూడా మంచి మెజార్టీతో వినిపిస్తున్నారు. కౌన్సిలర్లే కానీ ఎమ్మెల్యేలే కానీ నేను కూడా ఇక్కడ ఇంచుమించు మైనార్టీ ఓటు 100,000 ఓట్లున్నా మైనార్టీ సోదరు నాకు కూడా నా ఎలక్షన్ 20,000 ఓట్లు వేసి మైనార్టీ సోదరులు అందరూ కూడా మంచి మెజార్టీతో వినిపించిన ఘనత కూడా మైనార్టీ సోదరికి దక్కింది. అందుకని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కలిసినందుకు, ఎందుకంటే మైనార్టీ సోదరులు ఇప్పుడే ఆలోచిస్తారు డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ చేస్తుంది ఎవరు చేస్తున్నారు అనేది ఒక ఆలోచించి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ మనం పోరాటం చేస్తున్న తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేస్తున్నారని చెప్పి మేము ప్రజలందరూ కూడా కోరుతూ ఇలా పార్టీ చేయడానికి చాలా సంతోషం. మేము కూడా ఉపయోగపడుతున్నాం. 7.5 సంవత్సరాల్లో మనం ఎంతో డెవలప్ చేసుకున్నాం. మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ అవుతూ అప్పుడే డెవలప్మెంట్ కావాలని కాలేకపోతుంది. ఇంకా కూడా అంచనాంచెల్లా డెవలప్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తున్నాం ఇన్నాసారి కానీ గడిపేట కానీ చిన్న చిన్న చెర్లన్నీ కూడా నిండిపోయి పొంగిపోతున్నాయి. అందుకని హరితారం ఏ విధంగా మనం పెట్టినామో ఆ హరితారం సందర్భంగానే ఇవాళ మన వర్షాలు రావడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు, ఏ పని చేసినా నేను ఆలోచించి పనిచేస్తాను. ఒకటే కాదు షాదీ కుమారి కానీ కళ్యాణ పత్రిక కానీ దేవాపించి కానీ విక్లాంగుల గురించి రైతు బంధు రైతు బీమా ఎన్నో పథకాలు ఇలా చూస్తున్నాం. అన్ని కులాల వారికి కూడా ఎన్నో కోట్లాది రూపాయలు ఇచ్చి ప్రజలందరూ కూడా ఆదుకుంటారు. మొన్న చూసినారు మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, అసెంబ్లీ కూడా ఒకటే, ప్రజలకు ఏదైనా చేయగలుగుతాను నేను దేవుడే చెప్తున్నాను కానీ ఏది అడిగితే ప్రజలకు తగ్గిస్తాను చెప్తున్నా ముఖ్యమంత్రి మనం ఏ రాష్ట్రాల్లో లేదు ఎక్కడ లేదు కూడా పథకాలు మనం ఏదైతే పక్క రాష్ట్రాల్లో అందరూ కూడా ఇబ్బందిగా పడుతున్నారు. ఇదని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైనా ఇస్తున్నాడు ఆయన చూసి నేర్చుకోవాలనే మాటలు కూడా ఇలా బీజేపీ వారు చాలామంది సెంట్రల్ మినిస్టర్లు కూడా మన ముఖ్యమంత్రి గారిని అభినందిస్తారు. ఎమ్మెల్యే కాబట్టి ఇలా మైనార్టీ సోదరు నేను అడిగి వస్తాను డెవలప్మెంట్ గురించి వచ్చినాను ఇక్కడికి డెవలప్ ఉన్నాను మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇక్కడ కేటీఆర్ గారు యువకుడు ఉన్నాడు మున్సిపల్ మంత్రి ఉన్నాడు ఆయన మనం ఇంకా డెవలప్ చేసే బాధ్యత కూడా మనం తీసుకున్నాం. ఇంకా సమాచారం మనకి ఎలక్షన్ ఇప్పుడే ఎలక్షన్ లేదు డెవలప్ చేసే ప్రజల ముందు మహమ్మద్ హారిఫ్ షేక్ అలీ షేక్ బాయ్ ఒక ఆర్థిక సంక్షేమ పథకాలను చూసిన తెలంగాణ ప్రాంతంలో మేము కూడా చేపడతామని చెప్పేసి గత వారం పదనాల క్రితం కూడా మహమ్మద్ హక్రిమ్ గారు మరియు వారి యొక్క కార్యకర్త నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీలో రాజమ్మ గారు చురుకైన పాత్ర పోషించారు. మనకున్న మున్సిపాలిటీలో ఒక పార్టీకి మేము కూడా కలిసి ఉన్నారు కాబట్టి వారి నాయకత్వంలో మేము ఒకసారి స్వాగతం పెడతాం. ఎందుకంటే ఎంతమంది మున్సిపాలిటీలో వారు కూడా అనేక పాత్రను పోషించడానికి ముందు వచ్చిన మనందరం కూడా వారిని స్వాగతించారు. మరి వారితో పాటు వస్తున్నటువంటి
మంగళ సోదరులందరూ కూడా అభిప్రాయం కార్యక్రమాన్ని ముందుగా అక్రమ్ గారిని రోడ్డుపైకి రావాల్సింది ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చెప్పడం ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా మంది ఆహ్వానిస్తారు. గట్టిగా చెప్పడం ఇవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరకు సెలవు. నమస్కారం.